సూర్య ప్రొడ్యూస్ చేసి నటించిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24 కావాల్సినంత హైప్ తో మంచి ప్రమోషన్స్ తో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. శివకుమార్ అంటే మన సూర్య ఒక పెద్ద సైంటిస్ట్, టైం ట్రావెలింగ్ వాచ్ ని తయారు చేస్తాడు. కానీ తన ట్విన్ అన్నయ్య ఆత్రేయ అంటే మన విలన్ సూర్య తన భార్య పిల్లల్ని చంపేసి ఆ వాచ్ ని కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అది శివకుమార్ కొడుకు మణి అంటే మళ్ళీ మన సూర్య దగ్గర ఉండిపోతుంది. పేరెంట్స్ లేకుండా మణి ఎలా పెరుగుతాడు? తనకి టైం ట్రావెలింగ్ వాచ్ గురించి తెలుస్తుందా? టైం ట్రావెలింగ్ వాచ్ ద్వారా తన పేరెంట్స్ ని కాపాడుకోవచ్చు అన్న థాట్ వస్తుందా? చివరికి టైం ట్రావెలింగ్ వాచ్ ఏమవుతుంది? ఇది తెలియాలి అంటే 24 మూవీ చూడాల్సిందే. సూర్యాస్ అమేజింగ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 3 డిఫరెంట్ షేడ్స్ లో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేస్తూ వర్సటైల్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు. పాజిటివ్ ఫాదర్ క్యారెక్టర్, యంగ్ లవ్ బాయ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ లో నెగటివ్ ఆత్రేయ క్యారెక్టర్ లో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్. అండ్ సాంగ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేశాడు, జస్ట్ సో కూల్. 24 కి పెద్ద హైలైట్ అంటే మన సూర్యనే. సమంత యాజ్ ఆల్వేస్ చాలా అందంగా చాలా బాగుంది. తన స్టైలింగ్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, స్మైల్, ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ క్యూట్ ఉన్నాయి. తన బ్యూటిఫుల్ ఐస్ తో బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అయితే అల్టిమేట్ అసలు. అండ్ సో ఈజ్ నిత్యా మీనన్. ఇంకా ఈ సినిమాలో కనిపించిన గిరీష్ కర్నాడ్, అజయ్, సుధా, శరణ్య, మోహన్, సత్యం, హర్ష, ఇంకా ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేశారు, చాలా బాగా చేశారు. టైం ట్రావెలింగ్ ఈ కాన్సెప్ట్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో వచ్చింది, కానీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే అడ్వాన్స్డ్గా ఉంది మన డైరెక్టర్ విక్రమ్ కుమార్ క్రియేట్ చేసిన టైం ట్రావెలింగ్ వాచ్. టైంని ఫ్రీజ్ చేసి వర్షాన్ని సూర్య ఎంజాయ్ చేసే ఒక సీన్ అయితే జస్ట్ బ్లూ మై మైండ్. అందరికీ సులువుగా అర్థం అవ్వాలనో లేదా క్లైమాక్స్ ని త్వరగా లాగించేయాలనో చాలా ఫ్రీ సీన్స్, రివర్స్ సీన్స్ చూపించారు. ఎస్పెషల్లీ సూర్య ఇంకా సమంతాల మధ్య లవ్ ట్రాక్ సహనానికి పరీక్ష పెట్టినట్టే అనిపించింది, కొంచెం ఇరిటేట్ కూడా చేసింది. అసలు మనంలో, ఇష్క్లో మన డైరెక్టర్ విక్రమ్ చూపించిన ఆ లవ్ మ్యాజిక్ 24 లవ్ స్టోరీలో పూర్తిగా మిస్సింగ్. సాంగ్స్ కోసమే క్రియేట్ చేసినట్టు అనిపించాయి ఈ సీన్స్ అన్నీ కూడా. కానీ సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆహా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కి తిరుగు సినిమాటోగ్రఫీ యాడ్ అయ్యి విజువల్ ట్రీట్ ఇచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్లోని మూడ్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇంకా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, 2D ఎంటర్టైన్మెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్ వర్క్కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి, చాలా చాలా రిచ్గా అనిపించాయి. కాన్సెప్ట్ బ్రహ్మాండంగా ఉంది, కానీ ప్లాట్సే బాగాలేవు. మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బ్రహ్మాండంగా నచ్చే ఈ సినిమా మాస్ ఆడియన్స్కి నచ్చుతుందా, వాళ్ళకి రీచ్ అవుతుందా, ఖర్చు పెట్టిన 70 కోట్లు తిరిగి వస్తాయా అనేది డౌటే. ఏది ఏమైనా ఓవరాల్గా సమంత సూర్య లవ్ సీన్స్ మినహా నాకు సినిమా చాలా బాగా నచ్చేసినందుకు 24కి నేను ఇస్తున్నాను 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చేసింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. 24 మూవీ ఇది డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారు, మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారికి నెక్స్ట్ కొత్త ఫిల్మ్ ఇది. ఏఆర్ రహమాన్ సార్ మ్యూజికల్, తిరు సార్ కెమెరా, అండ్ అఫ్ కోర్స్ సమంత, నిత్యా మేనన్, అజయ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. It was awesome movie. Amazing. Super. Nice movie. Kiran! Surya Kalakitar. Super. Yeah, it was good. Alme yana poranga. Nam Tamil ga mukki mod maanga. Super. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.